चंद्रशेखर राव गारिकि एक्कड जडिंदि बीजेपी तोटि लेदा केंद्र प्रभुत्वं तोटि मुख्यमंत्री गारिकि वच्चिनटुवंटि గ్యాప్ ఏంది అసలు ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంది అనేటువంటి విషయాన్ని మనం మామూలుగా కొంచెం టైం ఇచ్చి ఒక 10 నిమిషాలు ఓపెన్ గా ఓపెన్ మనసు తోటి ఆలోచిస్తే నాకు అర్థమైంది నాకున్న చిన్న అనుభవం తోటి నేను ముఖ్యమంత్రి గారిలాగా 4 దశాబ్దాలుగా లేని రాజకీయాల్లో గాని 2 దశాబ్దాలుగా నేను కూడా రాజకీయాల్ని ప్రత్యక్షంగా చూస్తున్నా మొదటిసారి ఎమ్మెల్యే అయ్యుంటం కానీ లక్షలాది మంది ప్రజలతోటి ఇంటరాక్ట్ చేసినటువంటి మాకున్నటువంటి అవగాహన మీ బుర్రలో మెదులుతున్నటువంటి ఆలోచన ఏందంటే నాకు అర్థమైనంతవరకు రెండు అంశాలు ముఖ్యమంత్రి గారిని బాధపెడతా ఉన్నాయి ఒకటి డిలిమిటేషన్ అయితలేదు ఆ పార్టీకేలు ఈ పార్టీకేలు కరవడులకల కండువా ఎత్తిమి లేచినోళ్ళని లేవరోళ్ళని నడవచినోళ్ళని నడవరాన్ని ఎర్రబెల్లిని నల్లబెల్లిని మోత్కుపల్లిని కరవడులని తెచ్చి కండువాలు కప్పుతిమి వీళ్ళందరిని ఎట్లా అకామిడేట్ చేయాలి వీళ్ళకి ఏడ పదవులు ఇవ్వాలి వీళ్ళకి పదవులు ఇవ్వకపోతే మళ్ళీ రేపు వీళ్ళు బీజేపీలోకి పోతే बीजेपी బలపడతది కదా డిలిమిటేషన్ అయితలేదు కదా నేను ఎన్నిసార్లు చెప్పినా డిలిమిటేషన్ కేంద్రం చేస్తలేదు కదా బహుశా ఇది బయటికి చెప్పలేక కక్కలేక మింగలేక కడుపులో పెట్టుకోలేక వచ్చినోళ్ళకి ఏదో ఒక రకంగా సమాధాన పరిచేటువంటి శక్తి లేక ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు అనేది నా మొదటి అంచనా రెండో అంచనా మీకు ఇందాకనే చెప్పిన సేమ్ వెస్ట్ బెంగాల్ స్ట్రాటజీ మౌనంగా ఉంటే బీజేపీలు మింగేస్తారు నన్ను రోజ్ రోజుకు బీజేపీ ఎదుగుతుంది రోజ్ రోజుకు బీజేపీ బలం ముంజుకుంటుంది కొట్లాడక సపరేక ఫామ్ హౌస్ల వరకుని చచ్చిపోయే బదులు కొట్లాడి ఎదురు తిరిగి రాళ్ళేసి చచ్చిపోతే చరిత్రలో ఇంత పేరన్న వస్తదేమో అని అనుకుంటున్నట్టున్నాడు సార్ సార్ యుద్ధం చేసే పద్ధతి ఇది కాదు యుద్ధ నీతి ఇది కాదు రాజనీతి ఇది కాదు రాజరికం కాదు ఇది ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి మాట్లాడే మాటలు మీకు శోభనీయే కాబట్టి నాకు తెలిసి నాకు అర్థమైనంత మటుకు ఒకటి డిలిమిటేషన్ రెండు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి భాష ఈ రెండు కూడా అటు వెస్ట్ బెంగాల్ ని దృష్టిలో పెట్టుకొని ఇటు డిలిమిటేషన్ ని దృష్టిలో పెట్టుకొని వారు ఫ్రస్ట్రేషన్ గురవుతా ఉన్నట్టు నేను భావిస్తా ఉన్నా నిజంగా వట్లే పంచాయతీ అయితే నిజంగా చంద్రశేఖర్ రావు గారి దృష్టిలో రైతులే సమస్య అయితే 3 లక్షల కోట్లు రైతన్నలకు ఇచ్చి రైతును రాజం చేసినటువంటి కేసీఆర్ గారికి ఇక 17% నూకల బియ్యం కొనుకోవడం పెద్ద కష్టం అని నేను అనుకుంటలేను కాబట్టి ఇష్యూ అది కాదు ఆయన ఆలోచన అది కాదు బయటికి ఏదో చెప్తా ఉన్నారు లోపల ఏదో కుమిలిపోతున్నట్టు కనబడుతున్నారు వారి వేషం వారి భాష వారి ఆహభావాలను చూస్తుంటే లోపల నుంచి ఎక్కడి నుంచి ఆవేదన అనుకొని వస్తుంది ముఖ్యమంత్రి గారికి వారి నోట్లో నుంచి అట్లాంటి పదాలు వస్తున్నాయంటే ఎందుకు వస్తున్నాయో కూడా చూడాలి ఇంకో మాట కూడా అన్నారు నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చిల్లర చిల్లరగా మతాన్ని రెచ్చగొడుతున్నారు మతం పేరు మీద ఓట్లు గుంజుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇట్లాంటి పదాలు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ నాయకులకు ఏం పని లేదు వీళ్ళకి మతం పేరు చెప్పకపోతే ఓట్లు రావు సార్ మేము రెడీగా ఉన్నాం మతం మీద చర్చించడానికి చాలా సిద్ధంగా ఉన్నాం దేశ విభజన జరిగిందే మతం మీద సార్ నీకు నాకు ఇష్టం ఉన్నా లేకున్నా మీరు నేను పుట్టినా పుట్టకున్నా ఈ దేశ విభజన జరిగిందే మతం మీద జరిగింది పక్కన ఎవరు ఉంటారు నీ పక్కన నీ సహజ సిద్ధమైన దోస్తు ఎవరు ఎంఐఎం పార్టీ ఎంఐఎం పార్టీ పొద్దువెళ్ళేసి ఏం మాట్లాడుతుంది మతం గురించి మాట్లాడుతుంది ఏ విద్వేషాలు రెచ్చగొడుతుంది మత విద్వేషాలు రెచ్చగొడుతుంది కార్ ఆయనదైనా స్టీరింగ్ నాదని చెప్తారు వాళ్ళు మాట్లాడితే మత విద్వేషాలు రెచ్చగొట్టినట్టు కాదు 10-12% ఉన్నటువంటి మైనారిటీ సోదరుల గురించి మాట్లాడితే సెక్యులరిజం అవుతుంది 180% ఉన్నటువంటి హిందువుల గురించి మాట్లాడితే మత విద్వేషాలు రెచ్చగొట్టే పార్టీ బీజేపీ మతతత్వ పార్టీ అనేటువంటి మెసేజ్ని ముఖ్యమంత్రి గారు పంపడానికి ఆలోచిస్తూ ఉన్నారు నేను చాలా క్లారిటీగా కేటగారికల్గా ముఖ్యమంత్రి గారికి ఒకటే ఒకటి చెప్పదలుచుకున్నాను నిజంగా మతం అనేటువంటి ఎజెండా మీద మీరు చర్చకు సిద్ధంగా ఉంటే మేము సిద్ధంగా ఉన్నాం మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత కబ్జా గురైనటువంటి దేవాలయ భూములు ఎన్ని ఒక శ్వేతపత్రం ఇయ్యండి మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత హిందూ దేవాలయాల దుస్థితి ఎట్లా దిగజారిపోయింది ఒకసారి చెప్పుండ్రి అందరికంటే గొప్ప హిందువునని చెప్తారు కదా నాకంటే గొప్పగా యాగాలు ఎవరు చేయలేదని చెప్తారు కదా మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరుగుతున్నటువంటి ఇట్లాంటి సంఘటనల మీద చర్చించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని చెప్పి ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఇకపోతే ముఖ్యమంత్రి గారు ఇంకో మాట కూడా చెప్పిండ్రు మతం పేరు మీద ఓట్లు దండుకోవడం చాలా కష్టం చాలా తప్పైనటువంటి పని బీజేపీకి విలువలు లేవని మరి నిజాంని ఎవరు పొగిడిండ్రు మీరు కాదా పొగిడింది శాసనసభలో శాసనసభ బయట ప్రతి చోట కదా మీరు నిజాంను పొగుడుతుంది నిజాం సైన్యమే కదా కాసిం రజవీ సైన్యమే కదా
తెలంగాణలో అనేక రకాలైనటువంటి అరాచకాల కారణభూతమైనటువంటి సైన్యం మరి మీరు నిజామును పొగుడితే మతం కాదు మతతత్వం గానప్పుడు భారతీయ జనతా పార్టీ హిందువుల గురించి మాట్లాడితే మతతత్వం ఎట్లయితదో ముఖ్యమంత్రి గారు చెప్పాలి వ్యాపారం గురించి అంట ముఖ్యమంత్రి గారు చెప్తారు మొత్తం దేశంలో ఏ రాష్ట్రం కూడా రైతుల్ని ఆదుకుంటలేదు చంద్రశేఖర్ రావు గారి గురించి తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు తెలంగాణ సోదరులారా రాష్ట్రమస్తే మీకు అవస్థ అయితది కరెంట్ ఉండది మీరు గోసపడతారు మీరు అంధకారంలో బతకాల్సి వస్తదనే మాట చెప్పిన రోజు చంద్రశేఖర్ రావు గారు తెలంగాణ భవన్లో టిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఇట్లే ఒక దిక్కు రామ్ ఒక దిక్కు లక్ష్మణ్ అని ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లను కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టారు ఒక మీడియా మిత్రుడు అడిగింది ఎట్లొస్తది సార్ కరెంట్ అని అరే ఏం మాట్లాడతావని ఏమన్నా తెలుసా అసలు రామగుండం అవతల జర్రంత అవతలకో గోదావరి కానీ రామగుండం దాటి జర్రంత అవతలకో పక్కనే ఛత్తీస్గఢ్ ఉంటుంది ఛత్తీస్గఢ్కి తెలంగాణకి మధ్యలో గోదావరి నది ఉంటుంది ఇంకా నదిలో నాలుగు గుంజలు వాతుర్రి మూడు తీగలు గుంజుకరాన్రి 24 గంటలు కరెంట్ వస్తుందో అంటాడు సార్ సార్ నాలుగు గుంజలు వాతినవా గోదావరిలో మూడు తీగలు లాగినవా కరెంట్ ఏడికెళ్ళి వచ్చింది సార్ ఛత్తీస్గఢ్ కాదా తెలంగాణ కరెంట్ ఇచ్చింది రమణ సింగ్ గారి ప్రభుత్వం కాదా తెలంగాణ కరెంట్ ఇచ్చింది 24 గంటలు తెలంగాణ కరెంట్ ఇయ్యాలి వస్తుందంటే నరేంద్ర మోడీ గారు ముందు చూపుతోటి చేసినటువంటి నార్త్ గ్రేడ్ సౌత్ గ్రేడ్ అనుసంధానం కాకపోతే నీకు 24 గంటలు కరెంట్ ఏడికెళ్ళి వచ్చిందో ఒక్కసారి ముఖ్యమంత్రి గారిని చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం ఒక లైన్ రాసుకున్నారు ఉచిత విద్యుత్ ఇళ్లలో మీటర్లు ఉన్నాయి కొత్త మీటర్లు వచ్చినాయి బాయిలకాడ మీటర్లు పోయినాయి బాయిలకాడ 500 వస్తుండే ఇళ్లకాడ 300 వస్తుండే మొత్తం 800 కరెంట్ బిల్లు వస్తుండే సార్ నువ్వు రాకంటే ముందు ఇలా నువ్వు పెట్టిన కొత్త మీటర్లు నువ్వు పెట్టిన ప్లాస్టిక్ మీటర్లు ఇంటికాడ తిరిగితే చంద్రశేఖరరావు హెలికాప్టర్ పంక తిరిగినట్టు తిరుగుతున్నాయి 2000 నుంచి 3000 దాకా ఇంటి బిల్లు వస్తుంది బాయికాడ బిల్లు కట్టింగ్ అంటివి ఎడమ చేత ఉచిత విద్యుత్ అంటివి కుడి చేత 2000-3000 రూపాయలు ఇంటికాడ బిల్లు తీసుకోబడుతుంది ఇవి వాస్తవాలు ఇంకేం చెప్తాడు మొత్తం రైతులకు అసలు ఇంత కష్టం లేకుండా ఎరువులు ఇచ్చిన ఎవరు ఇచ్చారు సార్ ఎరువులు చెప్పు లైన్లో పెట్టి రైతులు చచ్చిపోయింది ఎక్కడ ఇదే తెలంగాణలో కదా మోడీ గారే కదా యూరియాకి కొంచెం అంత వేప నూనె రాస్తే నీమ్ కోటెడ్ యూరియాని ఇస్తే ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రుల తమ్ములు ముఖ్యమంత్రుల బామ్మర్దులు కెమికల్ కంపెనీలకు యూరియాని అమ్ముకోకుండా ఉంటుందని ఆలోచన చేసింది నరేంద్ర మోడీ గారు కాదా నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి తమ్ముడు ఏ ముఖ్యమంత్రి బామ్మర్ది యూరియాని అమ్ముకున్నాడో రాష్ట్ర ప్రజలందరికీ తెలియదా నీమ్ కోటెడ్ యూరియా ఇచ్చి రైతులకు ఎంత కావాలంటే అంత యూరియా ఇచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం డిఏపి మన అంతర్జాతీయ మార్కెట్లో రేట్లు పెరిగి డిఏపి రేట్లు పెంచాల్సినటువంటి పరిస్థితి వచ్చిన రోజు రైతన్నలకి లాభం చేసే రీతి లోపల డిఏపికి సబ్సిడీని ఇస్తుంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాదా 24 గంటలు కరెంటు మాది యూరియా మాది డిఏపి మాది ఆఖరికి సాయిల్ హెల్త్ కార్డులు ఇవ్వండి అని చెప్పి తెలంగాణకు పైసలు ఇచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పంట మార్పిడి గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు ఎస్ నిజామాబాద్ జిల్లాలో మెదక్ జిల్లాలో ఉన్నటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఒకవేళ మీరు తెరిపించుంటే మెదక్ నిజామాబాద్ కరీంనగర్ పాట్లో ఉన్నటువంటి రైతులు వరి బదులు చెరుకు పంట వేసుకునేవాళ్ళు కదా ఒక ప్రత్యామ్నాయ పంట వైపు రైతులు మెదక్ నిజామాబాద్ కరీంనగర్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుండే కదా ఎన్నడన్నా వ్యవసాయ ప్రణాళిక చూసిరా ఎన్నడన్నా అగ్రికల్చర్ అధికారులతో ఒక సమావేశం పెట్టిందా మీరు మీ వ్యవసాయ శాఖ మంత్రి ఫామ్ హౌజులు కట్టుకున్నారు పంట మార్పిడి చేసుకున్నారు వ్యవసాయ శాఖ అధికారులను మీ ఫామ్ హౌజులలోనే ఉంచుకున్నారు తప్ప పోదాంపా ఖమ్మం పోదాంపా మహబూబాబాద్ పోదాంపా రైతులకు మిర్చి పంట ఎట్లయ్యాలో చేద్దాంపా చేసిర్రా ఎన్నడన్నా మిర్చీల గురించి రైతులు యార్డుకు వస్తే బేడీ లెక్స్ తీసుకుపోయినటువంటి ప్రభుత్వం మీ ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంట అంటే ఖమ్మం మహబూబాబాద్లో మిర్చిని ఎంకరేజ్ చేయండి మీ బిడ్డ ప్రాతినిధ్యం ఒకప్పుడు వహించినటువంటి నిజామాబాద్ జిల్లాలో ఎర్రజొన్నలు పండించేటువంటి రైతులు ఉంటారు పసుపు పండించేటువంటి రైతులు ఉంటారు ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మీరు నిజంగా డ్రైవ్ చేయాలనుకుంటే ఈ రకంగా చేసి ఉంటే బాగుండేది ఇవి ఏమి చేయకుండా అన్నీ నేనే చేస్తా ఉన్నా అంతా బాగుంది నేను ప్రాజెక్టులు కడితేనే 2014 కంటే ముందు 30 లక్షలలో పండితే నేను వచ్చినాక కోటి ఎకరాలలో పండుతుంది అని చెప్తుండే